ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకారి అని సైలెంట్ కిల్లర్ అని కామెంట్ చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఫస్ట్ వేవ్ లో తనకు కరోనా వస్తే 4 రోజుల్లో కోలుకున్నానని చెప్పారు. కానీ ఒమిక్రాన్ సోకినప్పుడు 25 రోజులు బాధపడ్డానన్నారు. జనవరిలో కేసులు పెరిగినప్పుడు 10 మందికి పైగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 30% మంది సిబ్బందికి కరోనా సోకిందన్నారు. ఇప్పటికీ దేశంలో కేసుల సంఖ్య తగ్గలేదని రోజుకు 15,000 వరకు కేసులు వస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టులో ఫిజికల్ హియరింగ్స్ ప్రారంభించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వారానికి 2 సార్లు మాత్రమే ఫిజికల్ గా హియరింగ్స్ జరుగుతున్నాయి. మిగతా రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటున్నారు. అయితే కేసులు తగ్గుముఖం పట్టాయని ఫిజికల్ హియరింగ్ కు అనుమతి ఇవ్వాలని వికాస్ సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఫిజికల్ హియరింగ్స్ ఎప్పుడు ప్రారంభించాలో తామే చెబుతామన్నారు.